రండి 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 దేవానం సంప్రక్ష పూజా ద్రవ్యాన్ని సంప్రక్ష
ఆత్మా రామచ సంప్రక్షః తరమించలకు నవో వస్తాంగదో భవ ఈశ్వరజ్యం విరూపాక్షసం బాహ్యంత్ర చతే ఓం శ్రీ మహాగణాధిపతియ నమః దారయామి ఓం గమదశ్యం ఈశ్వరీం నిష్ఠగ్రాశినీ ఓం శ్రీ మహాగణపతి దేవతాం గంగానంతరం శుద్ధాంజమనీయం సమర్పయామి నానావిధ ओम विघ्नाय नमः गदिवे नमः ओम बालचंद्राय नमः ओम गदिभक्ताय नमः ओम हेमंबराय नमः ओम स्कंदपूर्वजाय नमः ओम सिद्धिसमेताय नमः ओम बुद्धिसमेताय नमः नमः धूमदीपानंतरं तात्कालिक विकंठन नारिकेल कदले फलवलोक महाश्रीविच्छं निवेद दियो योनः पृच्छ संदं ब्रह्म पर्वसुरं अमृतमस्तो अमृतस्वहा ओम अधुनाइस्वहा ओम समनाइस्वहा अम्बुरानंतरं शुद्धात्मनीयं समर्पयामि वीराजनं दर्शयामि महापुत्रं जय श्री राम अंटू हारति नमस्कार भगवंतुडिकि जय श्री राम गोदावरी नर्मदा सिंधु कावेरी जलस्फीतं सन्निधं कुरु अथम ओम सर्वतनं सर्वयुतं दिक्तं सवित्रं दक्षिण कलिसमिदाभियं एदास ना बालाना देवं कलिसेवत्रं ओम कलिसेना अदं पुत्र बालाना చంద్రుడా జై శ్రీరామ్ అనుకోవాలి లేదా గోవింద అనుకోవించుకోవడం ద్వారా గతంలో మనం చేసిన అన్ని పాపాలు తొలగిపోయి ఓం అపవిత్ర హరితం నిర్వాంతరితం దేవాంతరితం దేహాంతరితం ఓం గాయత గాయన బ్రహ్మపుత్ర యుతనాశ్రయం త్రిభువన శిశుపతి పద్మం పుణ్యా విహరక్షి పుణ్యా వైత లక్ష్మీ భవాది ఓం గీతా వ్రియత ఈ నక్షత్రాన్ని ఏతా దేవిత్వం భవంతున భ్రమంత ఓం పుణ్యా విద్రమృతం स्वामी करावाशिष्ट ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनार्थमक्षरं समर्पयामि अक्षत्रवे हस्तयो आद्यं समर्पयामि प्रवेशिले दुडन सारे पादयो आद्यं समर्पयामि औचार गजानाप्यं सांग्रां बोधयामि ओम श्री नवगायत्री देवताभ्यो नमः गंगा भवानी गायत्री कालिका लक्ष्मी सरस्वती राजराजेश्वरी नमः ओम लोकरक्षिण्ये नमः ओम जगद्रक्षिण्ये नमः ओम श्री नवदुर्गाये नमः नवदुर्गा स्वरूपिण्ये नमः ओम श्री गायत्री देवता लोकमाता नमो नमः मनोहरम ओम नमो श्री ओम देवतम प्रणाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम धनाय स्वाहा ओम नरणाय स्वाहा ओम ब्रह्मण्ये नमः मध्य मध्यपानी यमुपेमुखाभि पुत्रा भवसंदर्पे वस्तुवृक्षाद्यामि पादवृक्षाद्यामि शुद्धाचमनीयं समर्पयामि मांगल्ये शिवे सर्वार्थदायके शिवन्ये त्र्यम्बके देवे नारायण नमोऽस्तुते समर्पयामि नमस्कारोति नमस्कार स्वामी वो यज्ञोपेत दीपन अंदर यज्ञोपेत नमस्कार ओम मधयज्ञोपे धर्म भुजा महोत्त महोत्त हस्तु ओम
अस्तु ओम श्री रामचंद्र देवता भ्यो नमः ओम चंद्र देवता भ्यो नमः तमें द्रवंत इंद्रष्टाष्टराष्ट्रंदारयता द्रवं द्रवं यज्ञो वेददान पूजा महोत्तस्य महोत्तस्तु ओम तदेव लग्नं सिद्धं तदेव ताराभरं चंद्रभरं रामचंद्रेताभ्यो नमः उपनयन तदंगत्वेन पादयो अक्षितान् पूजयामि अंधुड इंद्रमत्वाय नमः अग्नि अमृत्वः अग्नि अग्निदेवुडिकि वेणि अनुमदे अनुस्वतः एकं भयमकुण्डलभ्यः अग्रभक्तिल तीसुकोंडे इदि धूपमाग्रापयामि तूर्पु वैपु चक्कंडि ముందు ముందు మధ్యలో 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 ఇంకా 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 ముందు అక్షితం ధారవ్య కుంకుమ గడ్డ తీసుకోండి కుంకుమ చేతులు కుంకుమం ధారవ్య ఓం నమో హోమ దేవతాభ్యో నమః కర్పూరం తీసుకొని కొబ్బరి గిన్నెలో వేయండి మధ్యలో రాగి నమస్కారం తీసుకోండి తంతుతో సహా అందరిని వదించేసి నీకు నేను పట్టాభిషేకం చేస్తానని చెప్పి చెప్పాడనమాట. కానీ రామచంద్రుడు చెప్పాడు తండ్రి మాట మనం వినాలి, తండ్రి ఏది చెప్తే అదే చేయాలి, తండ్రి మనకి ఏం చేసినా మన మంచి కోసమే చేస్తాడు. ఎందుకంటే కైక బాధలు తట్టుకోలే రాముణ్ణి అడవులు పంపించాల్సి వచ్చింది. అందుకోసమని తండ్రి మాట దేవదాటిన పుత్రుడుగా ఆయనకి పేరుందనమాట. అది ఒక మంచి గుణం ఆయనలో ఉండేది. ఆయన అందరిలో కూడా నాలుగు గుణాలు మూడు గుణాలు ప్రపంచంలో దేవతలు సహా కేవలం శ్రీరామచంద్రుడు మాత్రమే అనమాట. అలాగే ఆయన ఒక మంచి భర్తగా కూడా మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. మంచి భర్త ఎలాగంటే తన తండ్రి అడవులకి వెళ్ళడం అగ్ని ప్రవేశం చేయనగానే భర్త మాట చెబుదాటకుండా అగ్ని ప్రవేశం చేసిందనమాట. మంచి స్నేహితుడుగా కూడా మనం శ్రీరామచంద్రుని ఆదర్శంగా తీసుకు మంచి స్నేహితుడు ఎలాగంటే ఆయన ఏం చెప్తాడు చేస్తారు, కాలి గోటి మట్టితో సహా దృఢిస్తారు వాళ్ళు. అటువంటి వారిని చిన్న చూపు చేయలేదు. నాకు మట్టి దృఢిస్తున్నారు కదా కాలికి, వీళ్ళు తక్కువ వాళ్ళు, తక్కువ జాతి వాళ్ళు, తక్కువ ఇలా కోతులు అని ఆయన ఎప్పుడు అనుకోలేదు. ప్రాణ స్నేహితులుగా వాళ్ళని అనుకున్నాడు, తన గుండెల్లో పెట్టుకున్నాడు వాళ్ళని. రాముడు మిత్రుడుగా ముందుగా హనుమంతుడు వస్తాడు, సుగ్రీవుడు వస్తాడు, అలాగే అత్యంత ప్రియ మిత్రుడుగా నమ్మాడు తన తన సోదరుడు అత్యంత బలశాలి. ప్రపంచంలో దేవతలు కూడా వణికిపోతారు ఆయన అంటే ఎవరో కాడు, ఆయన సాక్షాత్తు రావణాసురుడు. ఆ రావణాసురుడు దెబ్బకు అష్టాడు యముణ్ణి అష్ట కష్టాలు పెట్టాడు. అలాంటి యముణ్ణి బాధ పెట్టిన ఇక రావణాసురుడు కేవలం రామచంద్రుడుగా చేసుకున్నాడు. ఈ మనం ఈ మార్గం వెళ్దాం రాండి అంటే ఆంజనేయ స్వామిని ఆయన మోసుకొని నేర్కొస్తున్న ఆయనకు సముద్రం మీదే వరదగా కట్టారనమాట. 14 అడుగులుగా అంటే ఒక్కొక్క రాయి వాళ్ళు చెప్పిన ప్రకారం 200 అయ్యా రామచంద్ర మేము యజ్ఞం చేయాలంటే గురువు మాట కాదనకుండా తన శక్తికి మించి కూడా ఆయన ఆ యజ్ఞం మీద రక్త మాంసాలు పడనీయకుండా ఓం శ్రీ జగన్మాత్రేణం శ్రీ సీతా దేవతాభ్యో నమః వారిని ఆవచనం చేసుకో. శుద్ధా జమనీయం సమర్పయామి ఓం గోవిందాయ నమః వృక్షాలయ ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః తదనంతరం వస్త్రం సమర్పయామి ఓం శ్రీ జగన్మాత్రే నమః సీతారామ స్వామి లజూపి స్వామి స్వామి లజూపి వా ఓం శ్రీరామచంద్ర దేవత ధ్యానం ధ్యానం వస్త్రం సమర్పయామి ఓం సభీత వస్త్రం హారక్షం హారక్
అందరూ వస్త్రాలు చూసి నమస్కారం చేసుకోండి. వారికి ఇప్పుడు వస్త్రాలు సమర్పిస్తున్నామన్న గ్రామం తరపున ఓం సమేత వస్త్రం ధారక్షణం ధారక్షల శోభితం నమః శ్రీతాయ త్రిభుజం శ్రీరామచంద్ర దేవతాం వస్త్రం సమర్పయామి ఓం శ్రీ సీతారామ స్వామి అమ్మవారికి కూడా వస్త్రాలు అనంతరం వస్త్రం సమర్పయామి ఓం సమేత వస్త్రం ధారక్షణం ధారక్షల శోభితం నమః శ్రీతాభుజం శ్రీ సీతా దేవతాభ్యో నమః సంరక్షణార్థం లోకరక్షణార్థం సీతారామ స్వామి దేవతా కళ్యాణ భక్తుభాంత కరిష్యతే ఓం నమో శ్రీరామచంద్ర దేవతాభ్యో శ్రీరామ దత్తత్వేన సీతారామ స్వామి కళ్యాణార్థం కళ్యాణార్థం అందరి దేవతను ఆవాహనం చేసుకోవాలి. ఓం గణానత్వాహం గణవతిం గవామహే కవీనాంబుశ్చరం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మ సుధాం స్వప్నవేశం శ్రీ మహాగణపతిభ్యో నమః శ్రీరామచంద్ర కళ్యాణార్థం గణపతిం అవాహ్యం స్థాపయామి పూజయామి. ఓం బ్రహ్మదేవనాం పశుపతిం సుధం ప్రభుస్థాభ్యో నమః శ్రీరామచంద్ర కళ్యాణార్థం బ్రహ్మం అవాహ్యామి. ఓం ఇదమిష్టమే సురేశం సగుణవేదం విష్ణుం లోకమార్గం అవాహ్యామి. తమీశానం దృక్షం ఈశానం సర్వభూతాన ఆదిమశం ఈశానేతాభ్యో నమః శ్రీరామచంద్రం అవాహ్యామి. ఓం గౌరీమియస్తాన స్థిరదేశక్షే నమః గౌరీం అవాహ్యం స్థాపయాం పూజయామి. ఓం అగ్రశ్రీరక్తవర్తమాని సత్యమర్తినేర్తా దేవదిగుణం సుపూర్వస్వ ఓం పరిగ్రహ్మవాహ్యం అవాహ్యామి. ఓం ఉష్ణపరావ ఎం మే గుణాదిమ సమరేతాభ్యో నమః అవాహ్యం స్థాపయామి పూజయామి. ఓం వాయుం దిక్పాలకమే సమర్తంగా ధీమహి తన్నో ధంతే ప్రచోదయాత్మ ధీమ అవాహ్యామి. ఓం తత్పురుషా విద్మహే మహాసేనా ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్మకం అవాహ్యామి. ఓం తత్పురుషా విద్మహే మహాదేవా ధీమహి తన్నో రుద్ర విశ్వరుద్రం అవాహ్యామి. కచ్చన విద్మహే చూరమిస్తం మమంతన ఓం మధ పూర్యమత్రహం అగ్రవిడేసి అలా అగ్రవిడేసి అవాహ్యం స్థాపయం పూజయామి. ఓం స్తోక్షాలయ ఓం కేశవాయ స్వ ఓం నరణాయ స్వ ఓం శోత్తమ లక్ష్మణ నరసింహాధర్ మరే నమ శ్రీకృష్ణాయ నమ శ్రీశ్వర బ్రహ్మణే నమ ఎస్వనం రూపాభ్యామ దేవి సర్వమంగళ సర్వదోషమితి మండప ప్రాంగణి అవాహ్యం స్థాపయం పూజయామి. కన్యాదానమత్తదే మహోత్త ఇప్పుడు వారి వారి ప్రవరలు గోత్రాలు మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఆయన వశిష్ట మైత్రావర కౌండిన్య శతవార్త ప్రవర్ణిత త్రిగుణా దీసాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వంటి శ్రీరామచంద్రుడికి మనం ఇక్కడ కన్యాదానం అనేది మనం చేస్తున్నాం. ఇక్కడ కన్యాదానం జరుగుతుంది కాబట్టి వారు వారి ప్రవర నాయకస్య నిశాయ సత్యనాంద పుత్రమస్య అధిమహారాజ పుత్రస్య దశరథ మహారాజు సీతమ్మను అయ్యవారి నుంచి కన్యాదానం జరుగుతుంది. కన్యాదానం కొబ్బరికాయ భగవంతుడు అందరికి కూడా మహోర్త హస్తోయ గోడిమేళం లక్ష్మీ స్వరూపస్య సీతా దేవత
స్వామివారి కళ్యాణం దంతా మీద మొదలైంది అందరూ కూడా చూనికం చూసి నమస్కారం తీసుకోవాలి. ఓం గోయ యోగ్య బలం కన్నదం దేవాయందో వర్తమానం తం భవత ఓం ధ్రువం తే రాజావరణ ధ్రువం దేవా బృహస్పతి ధ్రువంత ఇంద్రష్టాగ్నిష్ట రాష్ట్రం దార దేవతాభ్యో నమః సీతాదిభ్యం ఎదురు వేదవిచ్చం వేదవాచక పదమ అర్చేతులు పెట్టుకొని మూడు చుక్కలు మంగళసూత్రం మీద మూడు చుక్కలు
देवता मंगल्य धारण पूजा महोट्ट सुमहोट्ट हस्तो अंटे भद्राम सुभदे देवता मंगल्य धारया ओम द्रवं ते राजा वरुण द्रवं देव द्रवं द्रवं లేలా స్వామిల స్వామిల మనం తాకూడదు నా ఏదైనా మళ్ళా మీరు పైకి వచ్చినాక ఒక్కొక్కరు పాదాల దగ్గర నమస్కారం చేసుకోవాలి పాదం మీద మనం వేయకూడదు కళ్ళన జరుగుతుంది బా నౌత వేసే కదా ఆ నమస్కారం చేసుకోండి ఓకే ఇది బ్రహ్మముళ్ళు మాత్రమే చదివిపురు కాదు బ్రహ్మముళ్ళలోకి స్వామివారి బ్రహ్మముళ్ళు ఎవరైనా వేయాలనుకునే వాళ్ళు మీ గోత్రం పేరు చెప్పుకొని బ్రహ్మముళ్ళలో దక్షిణ వేసుకోవచ్చు మరి స్వామివారికి మీ గోత్రం మీ పేర్లు అనుకోండి వేయండి దాంట్లో Yes, I'm excited.
देवताभ्यो नमः वरु प्रांगणे वाहयामि ओम श्री सीता देवताभ्यो नमः वासिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते స్వామివారిని అమ్మవారిని చూసి ఇద్దరు కూడా దండగా చూసి సంతానం కోసం భగవంతుని ప్రార్థించండి, విద్య లేని వారి విద్య కోసం ప్రార్థించండి. స్వామివారి ఇద్దరు కూడా కళ్యాణ తదనంతరం దండగా ఒక దగ్గరికి వచ్చారు. స్వామివారిని అమ్మవారిని చూసి ప్రతి ఒక్కరు కూడా రామనామ స్మరణతో నమస్కారం. పుజ్జవారు వెంకటేశ్వరరాజు గారు స్వామివారికి అమ్మవారికి ఇచ్చిన 100 రూపాయలు స్వామివారికి అమ్మవారికి శేఖమూరి రంగయ్య చౌదరి గారు 50 రూపాయలు స్వామివారికి 50 రూపాయలు కుమార్ సూరజ్ గారు స్వామివారికి 30 రూపాయలు స్వామివారికి 50 రూపాయలు చంద్రబలి వెంకటరాజు గారు స్వామివారికి 100 రూపాయలు అంగరాజు నాగరాజు స్వామివారికి 110 రూపాయలు కూడు రామరాజు స్వామివారికి 52 రూపాయలు ఎర్రగొడ రామరాజు గారు స్వామివారికి 30 రూపాయలు రెడ్డమ్మ స్వామివారికి 50 రూపాయలు కన్నవర్తమ్మ చంద్రశేఖర రాజు స్వామివారికి 200 రూపాయలు తాడిగొట్టు శేఖర రాజు గారు స్వామివారికి 50 రూపాయలు రంగరాజు 50 రూపాయలు వెంకటేష్ 50 రూపాయలు సమ్మడి శంకరరాజు స్వామివారికి 50 రూపాయలు రమేష్ గారు స్వామివారికి 50 రూపాయలు అంతిరాజు పెద్దరాజు గారు స్వామివారికి 100 రూపాయలు 100 రూపాయలు నరసింహరాజు గారు స్వామివారికి 100 రూపాయలు ఎర్రగొడ చంగరాజు గారు స్వామివారికి 50 రూపాయలు దాసరం వీరపరాజు బిచ్చరాజు గారు స్వామివారికి 100 రూపాయలు పలుకూరి కుమారరాజు గారు పలుకూరి కుమారరాజు గారు స్వామివారికి 50 రూపాయలు తాజీ చదివింపులు చదివించవలసిందిగా తెలియజేయమైంది పలుకూరు నారాయణరాజు గారు స్వామివారికి 20 రూపాయలు ఒంతిరాజు నారాయణరాజు గారు భగవంతుని నమస్కరించి ఇచ్చిన 50 రూపాయలు వస్తున్నా వస్తున్నా సమ్మిటి సాయిరాజు స్వామివారికి 100 రూపాయలు శ్రీ పోలూరు వంశస్థులు బ్రహ్మనాయుడు గారి కుటుంబీకులు మన గ్రామంలో ఇప్పటి వరకు కూడా ఇంతకుముందు ఇంకా తర్వాత కూడా భవిష్యత్తు కూడా జరిపిస్తారు ఇదే విధంగా కూడా జరగాలని ఆ కోనరామస్వామి ఆశీస్సులు మన గ్రామం మీద మన గ్రామంలో ప్రజలందరి మీద ఉండాలనేసి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాము అలాగే బ్రహ్మనాయుడు గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు చిన్న సత్కారం లాగా మన గౌరవ అందిరాజు కృష్ణరాజు గారి కుటుంబ సభ్యుల తరఫున వాళ్ళకి సన్మానం జరుగుతుంది.
అట్లా పట్టుకోనా చూడండి పట్టుకోనా ఆ ఓకే ఓం గోవిందాయ నమః ఓం శ్రీకృష్ణాయ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః శివ నామ రూపాభ్యామి దేవి సర్వమంగళ సర్వతో భవస్య సురేంద్రనాయుడు నామ ధైస్య లక్ష్మీ ధర్మపత్నిం లక్ష్మీదేవి నామ ధైస్య వెంకటేశ్వరనాయ నామ ధైస్య ప్రభావతమ్మ నామ ధైస్య అస్మాకం తగడం భాగనేసి వాళ్ళకు చిన్న బహుమతితో వాళ్ళ యొక్క గుర్తులను మైమర్చుకోవాలనేసి చేయడం జరిగింది. వాళ్ళలో భాగంగా ముందుగా పలుకూరి నారాయణరాజు దంపతులను వచ్చి ఇక్కడ ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుచున్నాము. నారాయణరాజు పలుకూరి నారాయణ దంపతులు ఓం గంగా గణపతేశ్వరం నమః స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ ఓం తత్పురుష విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో శక్తి కపచోదయాత్ స్వాహ మహాసేనాయ ధీమహి తన్నో శక్తి కపచోదయాత్ స్వాహ ఓం తత్పురుష విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో శక్తి కపచోదయాత్ స్వాహ ఓం తత్పురుష విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో శక్తి కపచోదయాత్ స్వాహ ఓం తత్పురుష విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో శక్తి కపచోదయాత్ స్వాహ ఓం తత్పురుష విద్మహే స్కందాయ ధీమహి తన్నో శక్తి ఓం తత్పురుష విద్మహే శ్రీమహి తన్నో శక్తి కపచోదయాత్ స్వాహ ఓం స్వాహ.
నదులు వనంబులు నానా మృగములు విహిత